హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. మా పిల్లలకేమో స్కూల్ టైమింగ్స్ అనేటివి చేంజ్ అయ్యాయండి, ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ వాళ్ళకి సెంటర్ ఉందన్నమాట వాళ్ళ స్కూలు. అందుకని ఒకరోజేమో మార్నింగ్, ఒకరోజేమో ఆఫ్టర్నూన్. చాలా చాలా డిస్టర్బెన్స్గా ఉంది టైమింగ్స్, అటు ఇటు జంప్ చేస్తూ ఉంటే. ఇంకా ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ అన్నమాట, అందుకోసం అని చెప్పి చాలా లేట్గా ఆరామ్గా లేసాం. ఇంకా లేవగానే మొక్కలకి నీళ్ళు పోస్తానండి ఎవ్రీడే, అంటే సమ్మర్ కదా అందుకోసం అని చెప్పేసి. ఈ బట్టలేమో నైట్ వాష్ చేసినవి, ఇంకా ఇప్పుడే లక్కీ తీసుకొచ్చాడన్నమాట. ఇది వచ్చేసి డెకరేషన్ స్టాండ్, అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, వచ్చింది. ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇంక ఇక్కడ పిల్లల్ని కూడా లేపేశాను, అంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ లంచ్ చేయాలి కదా. మళ్ళీ లేట్గా లెగిస్తే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ చేస్తారు, అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆకలేస్తుంది. మధ్యలో బ్రేక్ పెడతానంటే వద్దంటున్నారన్నమాట, అందుకోసం అని చెప్పి కొంచెం లేపేసి దోశ వేసి ఇచ్చేసాను. తినేసాం కూడా, అది నేను తీయలేదు ఇంకా వీడియో అయితే. ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను, ఇంక ఇప్పుడు పప్పు కూడా నానబెట్టేశాను, పెసరపప్పు. అంటే ఏం చేయాలి అనేది మనం ఆలోచించేసుకుంటాం కదా, లేవగానే లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలని థింక్ చేసుకుంటాం కదా, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఇలా. అందుకని ముందే అన్ని ప్లాన్లు వేసేసుకుని దానికి తగినట్టు మనం ముందే ప్రిపేర్ అయిపోతాం కదా. సో నేను కూడా అంతేనండి. ఇంక ఇక్కడ కొంచెం బ్యాటర్ అయితే ఉంది, అది పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ పెసరపప్పు నానబెట్టాను, అండ్ వంకాయలు కూడా తీసుకొచ్చాను నిన్న, అంటే మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు, ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక రెండు టమాటాలు, ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను. మూడు నానబెట్టాను, కానీ ఒక రెండే చాప్ చేశాను అన్నమాట. ఒకటేమో పోపుకి మళ్ళీ వేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, అలాగే జీలకర్ర కూడా వేసేసి తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇక్కడ చూసారా అంతగనంగా వేస్తే ఆయిల్ చెట్లకుండా ఎలా ఉంటుంది స్టవ్ మీద, చెప్పండి మీరే కదా. సిమ్లోనే పెట్టాను, బట్ ఆయిల్ కొంచెం హీట్ అయిపోయింది ఇవన్నీ చాప్ చేసుకునే లోపల కొన్ని. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. వంకాయ పెసరపప్పు ఈ స్టైల్లో చేస్తే ఎంత కమ్మగా ఉంటుందంటే అబ్బా చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పెసరపప్పు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత పెసరపప్పు నానబెట్టాను కదా, మరీ మగ్గక్కర్లేదు, కొంచెం అలా మగ్గితే చాలు. పెసరపప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి, అలాగే కొంచెం ఉప్పు వేసాను కదా ఇందాక, అందుకోసం అని చెప్పి కొంచెం వేసేసి దాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెడితే మగ్గిపోతుంది. పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు కదా, చాలా తక్కువ టైం తీసుకుంటుంది. ఇంతలోపు ఏంటంటే నేను టమాటాలు చాప్ చేశాను కదా, వాటిని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. అందుకే అంటున్నా పాతకాలంలో వంకాయ పెసరపప్పు కూర అన్నమాట. పాతకాలంలో అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలాగే చేసేవాళ్ళు కదా. ఇప్పుడైతే ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తున్నాం, కానీ అప్పట్లో వాళ్ళు చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసేవాళ్ళు, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు, మనం అంది వీక్ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కూడా ఉడుకుతున్నాయి, ఇవన్నీ బాగా పెసరపప్పులో ఉడకడం వల్ల చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఆయిల్ చిట్లింది కదా, దాన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. తుడుస్తూనే ఉంటానండి, కానీ వస్తూనే ఉంటుంది, మళ్ళీ వంటలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. ఇది ఒకసారి బాగా కొంచెం ఉడుకుతుంది అన్న టైంకి ఇంకా వంకాయలు కట్ చేసేసుకొని వేసేస్తాను. వంకాయలు ఎప్పుడు కూడా అప్పటికప్పుడు కట్ చేసి వేస్తాను, కట్ చేసేస్తే ముందుగానే నల్లగా అయిపోతాయి కదా అందుకోసం అని చెప్పేసి. ఇవేమో చాలా లేతగా భలే ఉన్నాయి వంకాయలు, పర్పుల్ కలర్వి. మార్కెట్లో ముళ్ళ వంకాయలు వచ్చున్నాయండి, అవి ఎంతమంది టేస్ట్ చేశారనేది చెప్పండి. నేను ఫస్ట్ టైం చూశాను ముళ్ళ వంకాయలు రావడం. చెట్టుకి ఉంటాయి కానీ అక్కడక్కడ కొన్ని చెట్లకు అసలు ఉండవు కదా, కానీ వంకాయలకు కూడా ముళ్ళు ఉన్నాయి. ఏంటో తీసుకోమన్నారన్నమాట అంకులు బాగుంటాయని, ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి తెచ్చుకోలేదు. ఎవరన్నా కనుక తిని ఉంటే బాగున్నాయా లేదా అని చెప్పండి నాకు. వంకాయలు కూడా వేసేసిన తర్వాత టైం అయిపో వచ్చేసింది అనిపించింది నాకు, ఇంక ఇది ఉడకడానికి టైం పడుతుందేమో అనిపించి కుక్కర్లో వేసేసి ఒక విజిల్ వచ్చేసి తొందరగా అయిపోతుంది కదా, పిల్లలు కూడా ఈజీగా తినేసి అంటే ప్రశాంతంగా రెడీ అయ్యి వెయిట్ చేస్తారని చెప్పి ఇంకా వెంటనే కుక్కర్ తీసుకొని దీంట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నమాట. వేసేసి దీంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి ఆ బాణీలో మొత్తం అంత పప్పు అన్ని కడిగి దీంట్లో పోస్తాను. పోసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసి ఇంక లిడ్ పెట్టి ఒక విజిల్ వరకు కుక్ చేసుకున్నాను అన్నమాట. పెసరపప్పును ఎక్కువ ఉడికిచ్చేసుకుంటే బాగుండదండి కూర చూడటానికి కూడా, అందుకే ఒకటే ఒక విజిల్. వంకాయ కూడా ఈజీగా మగ్గిపోతుంది, ఆల్రెడీ కొంచెం ఉడికింది కుక్కర్ కాబట్టి ఇంకా తొందరగా ఉడికిపోతుంది. అందుకే ఇంకా దీంట్లో కొన్ని అయితే వాటర్ యాడ్ చేసేసుకొని అంటే మనకి ఎంత కావాలని
లిడ్ పెట్టేసి ఒకటే ఒక విజిల్ అన్నమాట. ఒక విజిల్ తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకున్నాను. ముందుగానే చింతపండు కొంచెం నానపెట్టేశాను. ఇప్పుడు చూడండి, ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేశాక బాగా కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇలా తినేసేయచ్చు. పోపు కూడా అక్కర్లేదు. నేనేంటంటే మర్చిపోయాను అన్నమాట, పోపు పెట్టలేదు అనుకొని మళ్ళీ పోపు పెట్టాను. నిజం చెప్పాలంటే మామూలుగా అయితే నేను వంకాయ పప్పు కానీ లేకపోతే బీరకాయ పప్పు కానీ చేసేటప్పుడు ఇలా చేసేసుకుని తర్వాత పోపు పెడతాను కదా, కానీ దీన్ని వేరే ప్రాసెస్లో చేశాను కాబట్టి పోపు పెట్టేశాను ముందే. మర్చిపోయి మళ్ళీ సరే అని చెప్పి ఇంక ఇక్కడ పోపు పెట్టుతూ ఉల్లిపాయలు వేసాను, అలాగే వెల్లుల్లి దంచి వేసాను, కరివేపాకు వేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం అలా అయినా చేసుకోవచ్చు అండి. కుక్కర్ తీసుకొని పెసరపప్పు ముందు వేసినవన్నీ కూడా దాంట్లో వేసేసుకొని ఒక్క విజిల్ వచ్చి ఇట్లా చేసేసుకోవచ్చు ఈజీ. బట్ నేనేంటంటే దీంట్లో ఉడికించుకుందాంలే, కొంచెం పెసరపప్పు పెసరపప్పుగా ఉంటే బాగుంటుంది అనుకున్నా కానీ టైం అయిపోతుందని చెప్పేసి మళ్ళీ దాంట్లోకి మార్చేసాను అన్నమాట. ఇంకా పోపులో కొంచెం ఇంగు అయితే కంపల్సరీ వేస్తాను, నేనైతే ఖచ్చితంగా వేస్తాను అన్నమాట. ఇంక దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఈ పప్పును దీంట్లోకి వేసేసుకోవడమే. అలాగే చింతపండు కలిపి పోసేసుకుంటే సరిపోతుంది. ఎంత బాగుంటుందంటే వంకాయ పెసరపప్పు ఈ స్టైల్లో. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. మొన్న టమాటా పప్పు చేసినప్పుడు కూడా చాలామంది అడిగారు, చాలా బాగా టెంప్టింగ్ అనిపిస్తుంది పప్పు, ఒకసారి వీడియో క్లియర్గా చూపించండి పప్పు పులుసు అని చెప్పి. నెల్లూరు నిజం చెప్పాలంటే పప్పు పులుసు కొన్ని చాలా చాలా ఫేమస్ అండి. అలాగే మామిడికాయ పప్పు కొన్ని భలే ఫేమస్ అన్నమాట. చేపల కూర ఎలాగో ఫేమస్లేండి. నెక్స్ట్ అయితే ఇంక ఈ చింతపండు కూడా కలిపి దీంట్లో పోసేసుకోవాలి. కుక్కర్లో కొంచెం పప్పు ఉంది కదా, దాంట్లో పోసేసుకొని కుక్కర్ నీట్గా కడిగేసి పోసేస్తాను అన్నమాట. అంటే అడ్జస్ట్ ఉంది కదా, దాని అంతా క్లీన్ చేసి ఇంకా వేసేస్తాను. పెసరపప్పు కాబట్టి ఎక్కువ ఉడికించుకోకూడదండి, కొంచెం చల్లారిన తర్వాత ఆల్రెడీ గట్టిపడిపోతుంది కాబట్టి కొంచెం వాటరీగా ఉన్నప్పుడే దాన్ని మనం స్టవ్ కట్టేసుకోవాలి. అప్పుడు ఏంటంటే కొంచెం చల్లబడినా మనకు కర్రీ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. చూస్తుంటేనే ఎమ్మిగా ఉంది కదా, టేస్ట్ కూడా భలే ఉన్నింది. హరి అన్నారు చాలా రోజులకి వంకాయ పప్పు అది పెసరపప్పు వేసి చేసేవరా ఎంత బాగుందో అని. మేమైతే తెల్ల వంకాయతో చేసుకుంటాం, ఇంక ఇక్కడ అది లేదు కాబట్టి, అంటే ఉన్నింది మార్కెట్లో కొంచెం ముదురుగా అనిపించింది నాకు, ఇవైతే లేతగా ఉన్నాయని చెప్పి పర్పుల్ వంకాయలు తీసుకున్నాను అన్నమాట. సో ఇంకా అవి కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది నాకు, అందుకోసం అని చెప్పి కొంచెం సాల్ట్ అయితే వేసాను. మనం సాల్ట్ కరెక్ట్గా వేసాము అంటే కర్రీ స్మెల్ మనకు ఒక రెండు మూడు ఇళ్ళల వరకు వస్తుంది అన్నమాట. అంత అది సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా తెలియడానికి చిన్న టిప్. నెక్స్ట్ వచ్చేసి పప్పు పక్కన పెట్టేశాను, ఇంకా పాపడ్ వేయించుకుందామని చెప్పేసి ఇంకా పాపడ్ వేయించేసుకుంటున్నాను. ఆల్రెడీ వస్తూ వస్తూ హరి చికెన్ పిగులు తీసుకొచ్చారన్నమాట మొన్న సాటర్డే, సో అది కూడా కొంచెం ఉంది అందుకోసం అని చెప్పేసి ఒక కర్రీతోటే ఆపేశాను. లేకపోతే కనుక ఏదన్నా పచ్చడి లేదా రసం లేదంటే ఏదన్నా తాలింపు చేసుకునేవాళ్ళం అండ్ అదే ఫ్రై చేసుకునేవాళ్ళం, కానీ చేయట్లేదు. పెరుగుంది ఇంకా పాపడ్ వేసుకొని పప్పు వేసుకొని చికెన్ పచ్చడి వేసుకొని తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా దీంతో ఆపేశాను. ఇంక పిల్లలకి పెట్టేసేయాలి, పాపడైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. లాస్ట్ టైం వీడియోస్లో కామెంట్స్కి రిప్లైస్ ఇస్తానన్నారు కదా, వాటికి ఇవ్వండి అని అడిగారు. నేనేం చెప్పానంటే ఏమన్నా డౌట్స్ అడిగితే కనుక వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పాను. ఐడియా బాగుందా అన్నాను, ఎవరు దానికి రెస్పాండ్ అవ్వలేదు కదా, అందుకని నేను నార్మల్ అయిపోయాను. సో చాలా వరకు పాజిటివ్ కామెంట్సే వస్తుంటాయి, ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే కనుక వాటికి ఆన్సర్ ఇస్తానని చెప్పా. ఇక్కడ పిల్లలు కూడా రెడీ అయిపోయారు తినేసారు కూడా, ఇద్దరు కూడా జల్లేసేసాను. అలాగే సన్స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అండి, ఎందుకంటే సమ్మర్ కదా అందుకని. నార్మల్గానే నేను అప్లై చేస్తాను పిల్లలకి, బట్ ఏంటంటే సమ్మర్లో ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకోవాలన్నమాట. నిన్న వీడియోకి కింద అయితే ఏమి క్వశ్చన్స్ ఏం లేదు, బాగుంది బాగుంది అలా వచ్చాయి, కంగ్రాచులేషన్స్. అలాగే ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నారు చాలామంది, దాని గురించి అప్డేట్ ఇమ్మని చెప్పి కూడా ఖచ్చితంగా నేను చెప్తాను ఏంటి ఎందుకు లేట్ అవుతుంది అన్నీ కూడా. ఇక్కడైతే పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆటో అంకుల్ కోసం. ఈరోజు కొంచెం జల్దీగా రెడీ అయిపోయారు, అంటే ఆయన వచ్చి ఒక 2 మినిట్స్ అట్లా వెయిట్ చేస్తారు, వీళ్ళు బయలుదేరేస్తారు. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. లవ్లీ లక్కే వచ్చారు, కరెక్ట్గా 6 అట్లా అవుతుంది. స్వీట్ కార్న్ తొక్కలేసి ఉన్నాయి ఎత్తాలి అక్కడ, ఇప్పుడే ఉడకపెట్టిచ్చా. ఈరోజు ఎగ్గొట్టాడు అవునా, ఎన్ని వంకలు చెప్తాడు అనుకున్నారు, జలుబు వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది. ఈరోజు ఒక్కరోజు ఎక్స్క్యూజ్ చేయి మమ్మీ, ఏంటి కెమిస్ట్రీ చదివేస్తా అన్నాడు కరెక్ట్గా 1 అవర్ అయింది, 1/2 అవర్ అయింది ఇంకా కూర్చొని తింటానే ఉన్నాడు. చూస్తా అంతే.
పైన మల్లెపూలు కోసుకొచ్చుకోవాలండి. ఇప్పుడైతే కొన్ని పెట్టుకున్నా, నిన్నే తీసుకున్నా. ప్రతిరోజు ఈవినింగ్ ఖచ్చితంగా పెట్టుకుంటా జడేసుకొని. మరి జుట్టు రాలిపోయింది అమూల్య అని అడుగుతున్నారు. నిజమేనండి, అంటే రాలిపోలేదు, సన్నబడిపోయింది బాగా స్మూత్నింగ్ వల్ల. ఇప్పుడు వస్తుంది ఈ హెయిర్ అంతా, వచ్చాక మళ్ళీ కొంచెం బాగుంటుంది అన్నమాట. కవర్ తెప్పనా తిన్నంత తినేసా? ఏ నాకు కొడుకు అసలు సూపర్ ఫాస్ట్ రా, ఏదో కవర్ పట్టరాదా, చెత్తేస్తా. ఇగో దీన్ని తీసుకురా. పడేసా? డాడీ తింటాడు కదా, తీసుకురా. అన్నీ లేదంట అమ్మా. చాయ్ పెట్టుకుని తాగా అన్నట్టు మర్చిపోయా, మీకు చూపెట్టానా? వర్షం పడుతుందండి బయట, చూపిస్తాను రండి. అప్పుడే తీసుకొచ్చారు కదా డాడీ. డాడీ కాదు నువ్వు, నువ్వే కదా తీసుకొచ్చింది. నాకు చూసారా ఈ వర్షం నీళ్ళు చినుకులు. ఇప్పుడు చూడండి వర్షం, వర్షం పడుతుంది. లవ్లీ 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 చూద్దురా. వర్షం పడాలని కోరుకుంటున్నా. వీడియోలో వీడియోలో కనపడుతున్నావు. కళ్యాణి వచ్చా వచ్చా, చూద్దాం ఎంత వర్షం పడుతుందో. చాలా చాలా అసలు నిజంగానే చాలా చాలా రోజులైంది వర్షం పడింది. అవును, హైదరాబాద్ లో మీ ఏరియాలో వర్షం పడిందా లేదా చెప్పండి. సడన్ గా వర్షం వచ్చేసిందండి. చాలా రోజుల నుంచి అంటుంది లవ్లీ వర్షం పడితే బాగుండు అని, అందుకే అంత ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం వర్షాన్ని అక్కడ. అండ్ సమ్మర్లో వర్షం పడడం చాలా రేర్ కదా, కానీ కొన్ని కొన్నిసార్లు హైదరాబాద్లో మార్నింగ్ ఎండ్ వస్తుంది, మధ్యాహ్నం వర్షం వస్తుంది, మళ్ళీ నైట్ ఉక్కపోస్తుంది, ఇట్లా ఉంటుంది ఒక టైంకి. సమ్మర్లో అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉంటాయన్నమాట. ఇంకా మమ్మీ వర్షం పడుతుంది కదా, నాకు వేడిగా ఏమన్నా చేసి పెట్టవా అని అడిగింది లవ్లీ. సరే ఏం చేసి పెట్టను చెప్పు అంటే, మమ్మీ పిండి ఉంది కదా బెల్లం దోశ వేసిస్తావా అని అడిగింది. సరే అని చెప్పేసి ఇంక నువ్వు తినాలే కానీ అంటే, లవ్లీ ఏమన్నా అడిగింది అనుకోండి నాకు చాలా హ్యాపీ అన్నమాట. లవ్లీ అనే కదా లక్కీ కూడా. పిల్లలు ఏమన్నా అడిగితే వెంటనే చేసేస్తానండి, నువ్వు అని చెప్పను, వాళ్ళకి అది ఖచ్చితంగా చేసి పెట్టేస్తాను అన్నమాట. వాళ్ళు తినడం కంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి, నిజమే కదా. ప్రతి తల్లి అలాగే ఉంటాం, అలాగే ఆలోచిస్తాం కూడా. ఇప్పుడే చాయ్ పెట్టుకొని తాగాం నేను హరి, ఈ వర్షంలో పెట్టుకొని తాగుంటే బాగుండు అని అనుకున్నాం అన్నమాట. తర్వాత ఇంకిక్కడైతే లవ్లీకి దోశ వేసేస్తున్నాను. అవి చిన్న చిన్న బెల్లం ముక్కలు నేను డీమార్ట్లో తీసుకొచ్చినవండి, చాలా బాగా యూజ్ అవుతున్నాయి. పెద్ద బెల్లం తెచ్చుకొని దాన్ని తురుముకునే దానికంటే కూడా ఈ బెల్లం ముక్క చిన్నగా తీసుకోవడం దంచేసుకొని నేను దేనికంటే దానికి యూజ్ చేసుకుంటున్నాను. నాకు చాలా ఈజీ అనిపించింది. ఇదైతే బెల్లం కోసుకోవడం అంటే నాకు పెద్ద టాస్క్ అన్నమాట. హరిని బద్దలాడుకోవాలి, బెల్లం కట్ చేసి ఇవ్వండి అని అడగాలి, ఇట్లా. ఇప్పుడైతే ప్రశాంతంగా చేసేసుకుంటున్నాను అన్నమాట, ఏం అడగకుండా తీసుకోవడం దంచుకోవడం వేసేసుకోవడం అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, చాలామందికి నోటిఫికేషన్ చాలా లేటుగా వస్తుంది అని చెప్పారు. ఒకసారి మీరు అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. లక్కీ చాలా సన్నగా అయిపోయాడు, ఏం చేశారన్నారు. ఇంతకుముందు వీడియోలో చెప్పేశాను దాని గురించి, ఓకేనా. అలాగే చాలామంది శారీ కలెక్షన్లో మాకు ఇన్స్టాగ్రామ్ లేదని అడిగారు. యూట్యూబ్లో నేను వీడియోస్ పెడుతున్నాను కదండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలని ఏం లేదు, యూట్యూబ్ ఫాలో అవ్వండి. రెండే రెండు దోశలు చూసారా ఎంత, అందులోనూ బయట వర్షం పడుతుంది, టైము
7:30 అయినా చూడండి ఎంత చెమట వస్తుందో. బయట వర్షం పడింది కదా నాన్న, అందుకని కరెంట్ లేదండి. హరి, ఒక ఆ టబ్లో బస్, ఆ టబ్లో ఆ టబ్లో బట్టలు కూడా తీసుకోరా. ఐరన్కి పెట్టాల్సిన ఐరన్కి పెట్టేసి మిగిలిన మడత పెట్టి పెట్టేస్తా. నువ్వు పెట్టవు, రోజు అట్లా చెప్తున్నావు అందుకే అట్లే ఉంచుతున్నా. నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా? 24 గంటలు పవన్ కళ్యాణ్ తెలుసుకుంటుంటావు. ఇప్పుడు దాకా హనుమాన్ మూవీలో పిచ్చుకు లేక పిచ్చుకుని తీసుకొచ్చి పెడతానన్నారు, ఇప్పుడేమో రబ్బర్ బ్యాండ్ తీసుకొచ్చి జడేసేస్తున్నాడు. లెక్కి జడేయడం రాదు కాబట్టి చూడు రబ్బర్ బ్యాండ్ ఎలా వేసాడు. సరే చూడ, బొట్టు కూడా తెప్ప పెడతాం. నానా బొట్టు తీసుకురా పో చెప్తా. ఏదన్నాడు చూడా, అరే మా చూడరా చిన్నాడు చూడా నానా చూడా చేస్తావా. అరమ్మా చిన్ననా వచ్చింతలే చూడు చేస్తావా. ఈజీ ఈ చింతల్ని ఏయ్ తీసుకో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్. లక్కీ చూసాడు కదా హరిని ఎలా ఆట పట్టిస్తున్నాడో, మీరు కూడా నవ్వుకున్నారా? కింద కామెంట్ సెక్షన్